టీడీపీపై పవన్ పై చేయి, జనసేన పోటీ చేసే సీట్లు ఇవే. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫుల్గా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారా? రెండు పార్టీల్లో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమిని తానే ముందుండి నడిపిస్తానని పవన్ డైరెక్ట్గానే ప్రకటించేశారు. స్కిల్స్ క్యాంప్లో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో టీడీపీ బలహీనపడిందని పవన్ బహిరంగ సభలోనే చెప్పారు. బలహీనపడిన పార్టీని ఆదుకునేందుకే తాను టీడీపీకి మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పుడు విషయం ఏంటంటే టీడీపీ బాగా బలహీన పడిందని పదే పదే చెబుతున్న పవన్ వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. సీట్ల షేరింగ్లో జనసేనకు 50 నుండి 60 సీట్లు ఇవ్వాల్సిందే అని లోకేష్తో ఖచ్చితంగా చెప్పేశారట. రాయలసీమ, ఉమ్మడి జిల్లాల్లోనే 10 సీట్లు అడుగుతున్నట్లు ప్రచారం మొదలైంది. చిత్తూరు జిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, కడప జిల్లాలో రాజంపేట, రైల్వే కోడూరు, కర్నూలు జిల్లాలో ఆలూరు, ఆళ్లగడ్డ, అనంతపురం జిల్లాలోని అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గాలను కోరుకుంటున్నట్లు ప్రచారం మొదలైంది. జనసేన బలహీనంగా ఉన్న రాయలసీమలోనే 10 నియోజకవర్గాలు కోరుతున్నదంటే ఇక బలంగా ఉందని అనుకుంటున్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ఇంకెన్ని సీట్లు అడగాలి? అందుకనే 50 నుండి 60 సీట్లు కావాలని పవన్ గట్టిగా అడిగినట్లు బాగా ప్రచారం అవుతోంది. ఇదే నిజమైతే టీడీపీ పరిస్థితిని పవన్ బాగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారని అనుకోవాలి. ఇప్పుడు సమస్య ఏంటంటే పవన్ అడిగినన్ని సీట్లు ఇచ్చినా టీడీపీకి నష్టమే, ఇవ్వకపోయినా నష్టమే. అడిగినన్ని సీట్లు ఇస్తే ఒక రకమైన నష్టం. ఎలాగంటే వదులుకున్న సీట్లలో అత్యధికం వైసీపీనే గెలుస్తుందని తమ్ముళ్ళు అనుకుంటున్నారు. ఇవ్వకపోతే ప్రచారం, ఓట్ల బదిలీ లాంటి సమస్యలు తప్పవు. దాంతో ఏం చేయాలో లోకేష్ అండ్కోకు అర్థం కావడం లేదని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది. జైలులో ఉన్న కారణంగా చంద్రబాబు ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. రెండు పార్టీల్లో జరుగుతున్న డెవలప్మెంట్లను చూస్తూ ఉంటే లోకేష్పై పవన్ సైకలాజికల్గా పై చేయి సాధించినట్లే ఉంది. పవన్ది అప్పర్ హ్యాండ్ అయ్యే కొద్దీ లోకేష్ అండుకోలో అసహనం పెరిగిపోవడం ఖాయం. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.